హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏబీ పాలిసెట్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ డౌట్ గురించి అయితే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా ఏంటంటే చాలామంది కౌన్సిలింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. బట్ మీరు ఏదైతే కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో అవనేది మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయొచ్చా అన్న దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మెయిన్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న దాని గురించి కూడా వీడియోలో మనం మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి, ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మీకు ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో కౌన్సిలింగ్లో మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు చూస్తారు, వెరిఫై చేస్తారు, చేసి ఒరిజినల్స్ అనేవి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. బట్ జిరాక్సెస్ అనేవి వాళ్ళైతే సెట్ పెట్టుకుంటారు. ఓకే, ఇన్ కేస్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఏదైనా ఫర్దర్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఏమన్నా సర్టిఫికేట్స్ మీరు కౌన్సిలింగ్లో చూపించకపోయినట్టయితే అవనేది మీరు కాలేజీలో ఏదైతే జాయిన్ అవుతారో ఆ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏమన్నా చూపిస్తే ఏమన్నా మీకు ప్రయోజనం అయితే ఉంటుందా అన్న దాని గురించి ఒక్కసారి ఆలోచించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో చూపించలేదో అవి మీరు కాలేజీలో సబ్మిట్ చేసినా సరే మీకు దానివల్ల ఎటువంటి యూజ్ అనేది లేదనమాట. ఇక్కడ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా మీరు కాలేజీలో సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసేది 100% ఒకసారి ఆలోచించండి. అంటే డెఫినెట్గా మీ సర్టిఫికేట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలా, ఇది 100% రూలా అంటే 100% రూల్ అయితే కాదు. బట్ అయినప్పటికీ కాలేజెస్ వాళ్ళు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారన్న ఒక పాయింట్ ఆలోచించినట్టయితే మెయిన్గా వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ఏదైతే మీరు ఆ కాలేజీలో చదువుతున్నారు, సడన్గా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయారు, సడన్గా కాలేజ్ మానేశారు, ఇలాంటివి మీరు మధ్యలో ఫీజు అయితే కట్టలేదు, అప్పుడు కాలేజెస్కి లాస్ కదా. అందుకని మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కాలేజెస్ వాళ్ళైతే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మీరు ఇంకే కాలేజ్ కానీ మానేసి మీరు సర్టిఫికేట్స్కి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి వాళ్ళు ఫీజు కలెక్ట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేది పెట్టుకుంటారు. ఇక్కడ ఓన్లీ టీసీ ఏదైతే ఉందో ఆ టీసీ మాత్రమే మీకు మీరు జాయిన్ అయ్యే కాలేజీకి వాళ్ళకి యూజ్ అవుతారు తప్పించి ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి యూజ్ అయితే లేదు. ఇన్ కేస్ మీరు అయితే కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయలేదు, అలాంటి డాక్యుమెంట్స్ మీరు కాలేజీలో సబ్మిట్ చేసినా కూడా మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే మీకు ఏదైనా ఫీజు డిసైడ్ కానీ ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఏ సీట్ రావాలన్నది కానీ కంప్లీట్గా కౌన్సిలింగ్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ కాలేజ్ బేస్ మీద అయితే ఆధారపడి ఉండదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏది చేసుకున్నా కౌన్సిలింగ్లో చేసుకోవాలి తప్పించి కౌన్సిలింగ్ తర్వాత కాలేజీకి వెళ్ళి మేము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తాం, మాకు ఫీజు నెంబర్ మెంట్ ఇవ్వండి, మాకు వేరే కాలేజీలో ఇవ్వండి అంటే అలా ఇవ్వడానికి పాసిబుల్ కాదు. ఎందుకంటే కాలేజ్ వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటంటే జస్ట్ మీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అనమాట. అంటే మీ యొక్క స్టూడెంట్స్ ఏదైతే సడన్గా కాలేజ్ మానేయడం కానీ వదిలి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు కాలేజ్ వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ మీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంతే తప్పించి వాటి వల్ల కాలేజ్కి అయితే ఎటువంటి యూజ్ అయితే లేదు. కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా కౌన్సిలింగ్లో సబ్మిట్ చేయకోకుండా కాలేజీలో సబ్మిట్ చేద్దాంలే అన్న హోప్తో ఉన్నట్టయితే డెఫినెట్గా ఆ హోప్ అయితే లాస్ చేసుకోండి. మీరు కంప్లీట్గా కౌన్సిలింగ్లోనే వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మీరు ఎక్కడ వెరిఫై చేయించినా చేయించకపోయినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ కాలేజ్ వాళ్ళు అడిగేది టీసీ మాత్రమే, ఇంకా రిమైనింగ్ అన్ని సెక్యూరిటీ పర్పస్ ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అంతే తప్పించి అంతకుమించి ఎటువంటి యూజ్ అయితే లేదు. మీకు ఏదైతే పాలిటెక్నిక్ 3 ఇయర్స్ అయిపోతుందో 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీ ఏవైతే సర్టిఫికేట్స్ కాలేజ్ వాళ్ళు పెట్టుకున్నారో అవన్నీ కూడా మీకు రిటర్న్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా హోప్ ఏదైనా పెట్టుకున్నట్టయితే డెఫినెట్గా దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.